పాటు అన్న ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఒక వార్త ఔటర్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లని మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో కలుస్తామని చెప్పి కలుపుతామని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా ఈ మున్సిపాలిటీలను ఎందుకు కలపాల్సి వస్తుంది దీనివల్ల కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనం ఏంటన్నా లేకపోతే నాయకులకు వచ్చే ప్రయోజనం ఏంటి ఎందుకు మొత్తం ఆధిపత్యం కోసం అని నేను అనుకుంటున్నా జిహెచ్ఎంసి అవుటర్ రింగ్ రోడ్ లోపట మొత్తం చేసేసి ఆధిపత్యం మొత్తం నాకే ఉంది రాజకీయ కోణం ఉందా రాజకీయ కోణమా అంటే తగ్గు ఇంకా రాజకీయ అస్తిత్వం తగ్గుతుంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్లు కొన్ని శివార్క కార్పొరేషన్లు మొత్తం కార్పొరేటర్లు మేయర్ గా ఒక వాళ్ళకి ఒక రాజకీయ అస్తిత్వం రాజకీయ గుర్తింపు ఉంటుంది ఉంటుంది ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ గుర్తింపు పోతుందనే ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం వ్యతిరేకిస్తుంది కింద పార్టీలు అరే ఒక మేయరు ఒక కార్పొరేటర్ అని చెప్పుకుంటే వాళ్ళకు ఉన్న అస్తిత్వం వేరు వచ్చి మా మా అస్తిత్వాన్ని జడగొడుతున్నాడు అనే బాధ మాత్రం ఉంటుంది ఈనకేంది నేను మొత్తం ఆధిపత్యం నా చేతుల్లోనే మొత్తం జరగాలే ఈ మిగతా ఈ స్థానిక సంస్థలు ఉంటే ఊరికే పైరవికి వస్తారనో ఇంకేదో వాళ్ళకి వాళ్ళకింత చేయాలనో ఈ నేపథ్యంలో మొత్తం వ్యవస్థని ఒకే గ్రిప్లో ఉంచుకొని నేను పూర్తి ఆధిపత్యం నాకే ఉండాలి రింగ్ రోడ్డు జనాభా ఎక్కువ సగ మొత్తం దానికోసం ఆధిపత్యం కోసమనే అనుకుంటున్న తప్ప దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియదు తెలియదు అంటే రైట్ మొత్తానికి చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతాం రోజు పేపర్లో చూస్తాము సోషల్ మీడియాలో లాండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్యూర్ నేను చెప్తాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పాలంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయిన తర్వాత గాంజా బ్యాచ్లు అమ్మాయిల మీద రేపులు ఆ తర్వాత హత్యలు ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్ పోటీ చేసుకుంటున్నారు ఇదేందో నాకు అర్థం కాలేదు ఏంది ఈ లాండ్ ఆర్డర్కి ఎందుకు అంటే ఒక రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల జరుగుతుందా లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద అసలు ఈ ప్రభుత్వానికి గ్రిప్ రావట్లేదా గ్రిప్ లేకపోవడం వల్లనే గ్రిప్ లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి ట్రాక్ రికార్డు కింద ఇంప్లిమెంటేషన్ చేసే సిబ్బంది కూడా పరిశీలిస్తా ఉంటారు ముఖ్యమంత్రి ఒక స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అనిపిస్తే వాళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంటుంది ముఖ్యమంత్రి ఈజీగా అంత ఈజీ ముఖ్యమంత్రి ఎందుకంటే ట్రాక్ రికార్డు చూసినటువంటి చూస్తే వాళ్ళకు అంత కాన్ఫిడెన్స్ రాదు చాలా లైట్గా సింపుల్గా తీసుకుంటారు అదవ ఆ నేపథ్యంలో నిర్లక్ష్యమే కదా రోజుకు హత్య జరుగుతుందండి హైదరాబాద్లో హైదరాబాద్ బ్రాండ్ ఎంత తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోతుంది ఇంత బ్రాండ్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది హోంమంత్రి లేడు ముఖ్యమంత్రి దగ్గరనే శాంతి భద్రతల అంశం ఉంది హోంమంత్రి కూడా ఉన్నటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత హైదరాబాద్ ఎంత బాగా చూసుకోవాలి చూసుకున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి కూడా సమీక్ష లేదు చిన్న చిన్న వాటికి మర్డర్లు అవుతున్నాయి ఆ మటర్లని రోజుకోటి దాదాపు ఇరవై తొమ్మిది మటర్లు రోజుకొక మటర్ చొప్పున జరుగుతుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుందా ఎవరైనా పేపర్లలో వస్తే ఇంటర్నేషనల్గా మన బ్రాండ్ ఇమేజ్ పడిపోతలేదా ఇవన్నీ రీజన్స్ దీనికి ఏమైంది రియల్ ఎస్టేట్ పడిపోయింది ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేక రియల్ ఎస్టేట్ పడిపోవడం తోటి మన రియల్ ఎస్టేట్ మీద చాలా ఆధారపడి ఉన్నది ఏది మార్కెట్ కానీ మొత్తం లిక్కర్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఉంటే మన దగ్గర పార్టీలు బాగా చేసుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేశారు పార్టీలు లేవు ఏం లేవు లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయి అని చెప్పి షాపులకు టార్గెట్ పెడుతున్నారు షాపులకు ఏమని ఈ నెలలో ఇన్ని లక్షలు స్టాక్ తీసుకోవాలి ఇన్ని లక్షలు అమ్మాలి వాడు ఏడంగంతో షాపుడు వాడు రియల్ ఎస్టేట్ ఉంటే జరుగుతుంది వాడు ఉంటాడు వాడు అది చేస్తాడు ఇది చేస్తాడు బలంతంగా టార్గెట్లు పెట్టి అమ్మించేటువంటి ప్రక్రియ ఎందుకు జరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం తోటి అన్ని అన్ని రకాల కొనుగోళ్లు మిగతా మార్కెట్ ఒకటి లిక్కర్ కూడా పార్ట్ ఆఫ్ దే కదా డెవలప్ లిక్కర్ తీసుకుంటారు అంటే అదొక ఇండికేటర్ మనకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఇండికేటర్ అనుకోవచ్చు ఇక తీసుకున్న చెడాల వాటి ఉన్నవాడు చెడాల ఎక్కువ దాగి ఓవర్గా చేసిన అది అది ఎంత పర్సెంట్ కొత్త పర్సెంటేజే ఉంటుంది నువ్వు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నావు నీకు బిజినెస్ ఆదాయం లేదని చెప్పి రియల్ ఎస్టేట్ పడిపోతే షాప్కు నెలకు నువ్వు ముప్పై లక్షలు తీసుకుపోవాలి అమ్మాలి షాపుకు టార్గెట్ పెడుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ షాప్ షాపు ఏడంగంతో ముప్పై లక్షలు నెక్స్ట్ అమ్మాలంటే ఇంక ఉత్తగా ఏది బెల్ట్ షాపులు ఈ షాపులు ఇక ప్రతి ఎవడన్నా ఉంటే దోస్తానుంటే రెచ్చగొట్టాలే పార్టీ చేయరాని రెచ్చగొట్టాలి ఈ చేయాలి ఇవన్నీ పైసలు ఉంటేనే చేస్తాడు ఎవడైనా లేకపోతే రియల్ ఎస్టేట్ నడిస్తే ఇంత ఉపయోగం రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మనకి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క ఇదే కాదు రియల్ ఎస్టేట్ అంటే కొంత వ్యక్తులే కాదు అన్ని వా కొనుగోలు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతాయి వెహికల్స్ కొనుగోలు వస్తాయి ఈ దీనికి సంబంధించినటువంటి ఒక హ్యాపీ హ్యాపెనింగ్ సిటీ లాగా రియల్ ఎస్టేట్ ఎస్టేట్ హ్యాపెనింగ్ లాగా ఉంటుంది ఇప్పుడు ఆ హ్యాపెనింగ్ అంతా పడిపోయింది ఏమీ లేదు ఒక్కొక్క రియల్ ఎస్టేట్ పనిచేసేటోళ్ళు అంతా వెనక్కి పోయారు మన రియల్ ఎస్టేట్ చూపించేటువంటి మధ్యవర్తి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళతో చాలా మార్కెట్ ఉంటది మధ్యవర్తులది కూడా ఆ వీళ్ళంతా ఓ రకమైనటువంటి డిమోరలైజ్ అయిపోయి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది దీనితోటి శాంతి శాంతివత సమస్య కూడా అందులోనే ఎందుకు వాడు ఒక పది రూపాయలు ఇచ్చేది ఉంటే కూడా ఫోర్స్ పెట్టి అడగడం రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది అనుకో చూసి చూడనట్టు వదిలేయడం మళ్ళీ ఎప్పుడన్నా తీసుకో ఇవన్నీ అందులో భాగంగా మిక్స్ అయ్యి ఉదాయానికి మిలితమై శాంతి తల్లిదండ్రులు క్షీణించిపోతున్నాయి మడ్డాలు పెరుగుతున్నాయి ఇమేజ్ తగ్గిపోతుంది ఇది ప్రభుత్వం చూసుకొని ఓ రకంగా నిరంతరం సమీక్ష చేస్తూ మరి కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ పని చేయాల్సినటువంటి చేయాలని మనం కోరుకోవాలి రైట్ ఇది విజయ్ గారికి సంబంధించినటువంటి ప్రస్తుత రాజకీయ సమీకరణాలు లేకపోతే రాజకీయ పరిస్థితులపై ఆయన విశ్లేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్